అందరికి నమస్కారం అండి ఈ మే మాసంలో శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది శని ప్రభావంతో కొన్ని శుభ అలాగే కొన్ని అశుభ ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారి జాతకులకు శని అంటేనే శుభ అశుభ ఫలితాలు ఇచ్చేవాడు శని ప్రభావం ఉన్నట్లయితే గనక ఎక్కువగా నెగటివ్ జరుగుతుంది అలాగే మంచి చేసేవారికి మంచి అధికంగా జరుగుతుంది చెడు చేసేవారికి చెడు అధికంగా జరుగుతుందని చెప్పొచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక మే మాసంలో కుంభరాశిలో శని ప్రవేశంతో కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అలాగే విద్యార్థులకు గృహిణులకు ఎటువంటి సత్సంబంధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో చూసుకున్నట్లయితే ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ భాద్రా ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోనికి వస్తాయి ఇక వీడియోలో మనం చూసుకున్నట్లయితే గనక వీరి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే గనక ఇప్పటి నుంచి కూడా వీరికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు సంభవించబోతు ఉన్నాయి అంటే ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టారు అనుకోండి లేకపోతే వ్యాపారస్తులు అనుకోండి ఏదైనా పెట్టుబడులు పెట్టారనుకోండి ఆ పెట్టుబడుల్లో ఖచ్చితంగా నష్టం సంభవించదు అలాగే మీకు ఆర్థిక పరంగా కూడా లాభం కూడా రాదు అంటే ఆదాయము వ్యయం రెండు కూడా సరి సమానంగా ఉండబోతూ ఉన్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా అందులో లాభాన్ని ఆర్జించక లాభం కోసం చూడనటువంటి రోజులు ఇవిగా మనం చెప్పుకోవచ్చు లాభం కోసం ఆలోచించి ఏ పని చెయ్యద్దు ఇక ఇప్పటి నుంచి కూడా ఈ మే మాసంలో కుంభరాశి వారి యొక్క జీవితం మధ్యస్థంగా ఉండబోతూ ఉంది అంటే ఏది చేసినా కూడా అందులో మీకు మంచి జరగదు విధంగా చెడు కూడా జరగదు సర్వకార్య విలంబము మనస్ చాంచల్యము కలహ వాతావరణం తో కుటుంబ జీవితం సమస్యాత్మకంగా మారబోతోంది అంటే బంధం అంటేనే చాలా సున్నితమైంది కుటుంబ సభ్యుల మధ్య ఉండేటటువంటి ఆ బంధం చాలా విలువైనది అలాంటిది మీరు ఏదైతే దృక్కోణంతో చూస్తున్నారో సమస్యను ఆ సమస్యకు అటువంటి ఫలితమే రావాలని అనుకుంటున్నారో ఆ మొండి పట్టుదలను విడనాడండి ఒక సమస్యకు చాలా కోణాలు ఉంటాయి మీరు చూసే కోణమే సరైంది అని చెప్పి వితండ వాదన చేయడం అస్సలు మంచిది కాదు మీరు చేసేటటువంటి వితండ వాదన కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు తీసుకొస్తుంది వాళ్లతో మీకు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా సత్సంబంధాలు అయినా కూడా అవి వ్యతిరేకత చూపించే అవకాశం కనిపిస్తుంది ఓర్పుతో నేర్పుతో సంయమనంతో ప్రతి ఒక్క విషయాన్ని మనం గనక డీల్ చేసినట్లయితే గనక ఆ సమస్య అనేది ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అందుకని ఎదుటి వారి మీద నిందలు వేసేటటువంటి మీ బుద్ధి మార్చుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది ఈ మాసంలో మీరు ఏ పని చేసినా కూడా అందులో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఓర్పుతో ఉండండి ఈ సమయం మీకు అనుకూలంగా లేదు అని గుర్తు పెట్టుకోండి అధిక ధన వ్యయం కూడా కలుగుతుంది ఇబ్బందులు కూడా పడతారు ఎందుకంటే నేను సంపాదించాను నాకు ఖర్చు పెట్టే హక్కు ఉంది అనేటటువంటి మీ ధోరణి మీకు ధన వ్యయాన్ని తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది మధ్యస్థం అస్సలు చేయొద్దు మధ్యవర్తిత్వం చేయడం ద్వారా మిత్రులకు కావచ్చు లేకపోతే మీ సన్నిహితులకు కావచ్చు మధ్యవర్తిత్వం అనేది చేయడం ఈ మాసంలో మీకు పెను మార్పులు తెచ్చిపెట్టబో మీరు చాలా వరకు ఇబ్బందులు పడతారు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా దుర్బలత్వం వచ్చే అవకాశం కనిపిస్తుంది సర్వ కార్యములు పూర్తి కాక ఆలస్యంగా కొనసాగుతూ ఉండే సమయంగా చెప్పుకోవచ్చు బంధుమిత్రుల వైరంలు ఎక్కువయ్యే అవకాశం ఉంది కలహాలు కలుగుతాయి ఇక భార్య భర్త సంతానములయ్యేందు సమస్యలు అధికమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మనో నిభరంగా ఉండండి సమయం కలిసి రాకపోతే కర్ర కూడా పామై కాటేస్తుంది అంటారు కదా మన పెద్దలు అటువంటి సమయమే మీకు వచ్చిందని చెప్పుకోవాలి భూ గృహ నిర్మాణాది కార్యములు వాయిదా తగ్గును భూగృహ నిర్మాణాది కార్యముల విషయంలో మీకు కొంచెం అలసత్వం కనిపించే అవకాశం ఉంది అకాల భోజనం అతి నిద్ర బుద్ది మాంద్యముతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తుంది అజీర్తి శిరో వేదనలతో ఇబ్బంది పడతారు వైద్యశాల దర్శనము ఔషధ సేవనం తప్పనిసరి అని చెప్పుకోవడం జరుగుతుంది అలాగే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ధన వృద్ది కలుగుతుంది పశు వృద్ధి కలుగుతుంది వృద్ధి కలిగి సర్వ కార్యములు లాభముతో ఉంటారు మనో నిశ్చయం పెరుగుతుంది అప్రయత్న కార్యసిద్ధి అంటే మీ ప్రయత్నం లేకుండా చేసేటటువంటి పని మీకు జరుగుతుంది అందులో లాభాలు గణిస్తారు అప్రయత్న కలుగుతుంది బంధుమిత్రుల లాభం కూడా కలుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది మృష్టాన్న భోజనము వస్తు వాహన సంప్రాప్తి నూతన వస్త్రాలంకార ఆభరణ ప్రాప్తియు కలుగుతుంది భూగృహ నిర్మాణాది కార్యాలు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు అది ఎప్పుడు అన్నట్లయితే గనక మే మధ్యకి వచ్చేటప్పటికి అంటే మే మాసంలో మధ్య కాలానికి వచ్చేటప్పటికీ ఇలాంటి పనులు జరిగే అవకాశం కనిపిస్తుంది ప్రయాణంలు కలిగి అక్కడ గౌరవ మర్యాదలు కూడా పొందుతారు కాలం గడిచే కొద్దీ మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు సభా గౌరవం కలుగుతుంది నూతన వస్తు వాహన సేకరణ చేస్తారు సర్వులు మీ అభిప్రాయంతో ఏకీభవిస్తారు అంటే సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క నిర్ణయానికి శిరసా చెప్పుకోవచ్చు ధైర్యం కలుగుతుంది శక్తియుక్తులు ప్రదర్శిస్తారు ఇదంతా కూడా మీ మనోనిబ్బరంతో మనో చాంచల్యతతో ఇదంతా జరుగుతుందని చెప్పుకోవచ్చు మీ జీవిత భాగస్వామి మీతో చర్చించడం కారణంగా వారి యొక్క మాటల కారణంగా మీ యొక్క మనస్సు మారుతుంది అప్పుడే మీకు మేమున్నాము అనే భరోసా మీ కుటుంబ సభ్యుల నుంచి కలుగుతుంది ఆ యొక్క భరోసాతోనే అభివృద్ది దిశగా నూతన అడుగులు వేస్తారు నూతన ఉత్తే ఉత్తేజంతో ముందుకు సాగుతారు కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తారు వ్యాపారస్తులు ఇప్పటి వరకు ఆపేసినటువంటి ప్రాజెక్టు లో ఇప్పటి వరకు ఏదైతే నష్టాల దిశగా జరిగినటువంటి వ్యాపారం మీకు ఉత్తేజంతో ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు ఈ మే మాసంలో మొదటి వారం రెండవ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను మూడవ వారం నుంచి నూతన ఉత్తేజంతో పనులు చేస్తారు ఆ పనులు కూడా మందకుడిగా సాగిన ప్రతి ఒక్క పని కూడా మీకు ముందుకు సాగి అందుట వాళ్ళు ఆర్జించే అవకాశం కనిపిస్తుంది ఎప్పటి నుంచో ఆగిపోయినా సంకల్పించిన కార్యాలయం కూడా ఇప్పుడు నెరవేరేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక జ్ఞాపక శక్తికి పదును పెట్టండి ఈ రోజులు మీవే అని చెప్పుకోవచ్చు ఈ మే మధ్య మాసం నుంచి కూడాను మీకు ఎంత ఉన్నత స్థితి కలుగుతుందంటే పోటీ పరీక్షల్లో కూడా ఎంతో నిబ్బరంతో ఎంతో ధైర్యంతో పోటీ పరీక్షలను ఎదుర్కొని అన్నింట విజయాన్ని సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వారి జాతకులకు ఈ మే మాసంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఏ వ్యవహారంలో అయినా ఆచితూచి వ్యవహరించండి పెద్దల యొక్క నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగండి పెద్దలు చెప్పేది ఏది అయినా కూడా మన మంచికే అలాగే మనం ఏ పని చేసినా కూడానో మన మీద ఆధారపడినటువంటి మన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మన వలన మన సంతానం ఇబ్బందులు ఎదుర్కోకూడదు కదా అందుకని కొంచెం జాగ్రత్త వహించండి పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అనే సామెత ఊరికే రాలేదు ఏదైనా సరే సమయం కలిసి రాకపోతే మనం తలదించుకోవడంలో తప్పే లేదు కదా కుంభరాశి వారి జాతకులకు అలాంటి సమయం వచ్చిందనే చెప్పుకోవాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అంత మంచిగా జరుగుతుంది శుభం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి